So basically, in industry, lo naaki ilanti character cheyalanundi. Endukante meeru almost police characters chesaru. Ippudu negative characters baaga chestunnaru. Naaku balance evaru unnarante Palakrishna garu, Ram Charan garu, NTR garu, Allu Arjun garu. Veellandaru balance unnaru. వీళ్ళందరితో చేసేస్తే పని అయిపోతుంది. ఓ పని అయిపోతుంది, ఇండస్ట్రీ మొత్తాన్ని కవర్ చేసేస్తారు. ఓకే, సో ఇంత ఫిట్ గా ఉంటారు కదా, ఏం చేస్తుంటారు అసలు? ఫిట్నెస్ కి రీజన్ ఏంటి? చాలా మంది ట్రై చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇలాగే ఉండాలి అన్నది ఒకటి ఉంటుంది, ఎలా ఉన్నా పర్వాలేదు అని ఒకటి ఉంటుంది. నేను ఇలాగే ఉండాలి అన్న దాని మీదే నేను ఫాలో అవుతాను. ఒక మనిషి అన్న తర్వాత ఎవ్రీడే ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లగాలి, ఏం తినాలి, 90% డైట్. ఆ 90% డైట్లో మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు, మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రోటీన్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, అలాంటి ఫుడ్ తీసుకొని ఒక 10% ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 3 కిలోమీటర్ వాకింగ్ అయినా ఉండాలి, మినిమంలో మినిమం. సమ్టైమ్స్ జిమ్ ఫీజు కట్టడానికి కూడా స్థామితి లేకుండా ఉంటారు కదా. సో అటువంటిప్పుడు ఓపెన్ పార్క్ ఉంది, ఓపెన్ రోడ్స్ ఉన్నాయి, ఒక 3 కిలోమీటర్ గో అండ్ కమ్, అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్ అవుతుంది. అందుకనే మంచి ఆరోగ్యం ఇంకొకట్లేదు. లేదా ఫిట్నెస్ కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మైండ్ ని కొంచెం ప్రశాంతంగా పాజిటివ్ గా ఉంచుకోవడం. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంతే కదా. అంటే నేను బిర్యానీ తింటాను, డైలీ ఒక క్వార్టర్ మందేస్తాను అని అంటే కుదరదు. అది చేసి నేను ఎక్సర్సైజ్ చేస్తే డెవలప్ అవుతానంటే అవ్వదు. అదన్నీ వదులుకోవాలి. ఇది కావాలన్నప్పుడు, ఇది అక్కర్లేదన్నప్పుడు అదన్నీ పాటించండి. దాంతో పాటు ఒక లంగ్స్ ఎఫెక్ట్, కిడ్నీ ఎఫెక్ట్, పారలైసిస్, బీపీ, షుగర్ అన్ని కూడా తెచ్చుకోవచ్చు. అదన్నీ కూడా వస్తాయి. అనుకుంటే ఇలా రండి. ఓకే, వెరీ నైస్. కుమ్నన్ గారి జర్నీ అని మాట వస్తే, గుర్తొస్తే మీకు మీ లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్ లో అలా స్ట్రగుల్ అయ్యాను, ఆ నాలా ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు అని అనుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉందా, ఒక్కటి ఏదైనా షేర్ చేసుకుంటే? ఇప్పుడు మనం ఒక అడుగు ఫార్వర్డ్ చేసేటప్పటికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అదన్నీ ఎదిరించుకొని ఇప్పుడు వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, చలి వస్తుంది, గాలివాన వస్తుంది, ఇదన్నీ ఎదిరించుకుని మనం బతుకుతున్నాం. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం అదన్నీ జీవించుకొని ముందడుగులో పాజిటివ్గా వెళ్తూ ఇది చేస్తే ఇది అవుతుంది, ఎలా చేస్తే మనకు పాజిటివ్ అవుతుంది అని మనం అనుకోవాలి. ఫస్ట్ మైండ్ ఏంటంటే స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా స్ట్రాంగ్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, అదన్నీ ఎదిరించుకుని వెళ్ళిపోయిన వాడే మనిషి. సర్లేరు నీకెవరు మూవీకి మీకు రెమ్యునరేషన్ ఎంత? ఎప్పుడు కూడా ఒక రెమ్యునరేషన్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఓకే, అంటే మీ కెరియర్ కి మైల్ స్టోన్ మూవీ అది. ఇప్పుడు నేను రెమ్యునరేషన్ చూసుకుని నేను అక్కడ ఆ క్యారెక్టర్ చేయలేదు. ఎంత ఇస్తారన్నది కాదు, ఎవరితో చేస్తున్నాం, ఏ డైరెక్టర్తో చేస్తున్నాం, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అది కావాలి. సో ఇప్పటికి అంటే లైక్ సక్సెస్ రాకముందు కుమ్నన్ గారికి, సక్సెస్ వచ్చిన కుమ్నన్ గారికి ఏమైనా మార్పులు ఉన్నాయా, లైక్ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, అంటే లైక్ బిహేవియర్ విషయంలో? రెమ్యునరేషన్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో, ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక మూవీకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక క్యారెక్టర్కి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ వాళ్ళు చెప్తారు, అంటే క్యారెక్టర్ చెప్తారు. క్యారెక్టర్ చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు థింక్ టు హూమ్ యూ ఆర్ డూయింగ్, ఏ డైరెక్టర్ దగ్గర చేస్తున్నారు, ఏ హీరో కాంబినేషన్ చేస్తున్నారు, ఎటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, ఇదన్నీ కాల్కులేట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ చెప్పాలా తక్కువ చెప్పాలన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అక్కడ డైరెక్టర్ని బట్టి, హీరోని బట్టి, క్యారెక్టర్ని బట్టి, నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి ఇదన్నీ ఉంటాయి. నేను ఇలాగే చేస్తాను అలాగే చేస్తాను అన్నది ఒక స్టాండర్డ్గా ఉండదు. ఆ స్టేజ్కి ఇంకా నేను రావాలి. ఓకే, నేను ఇంకా ఎదుగుతున్నాను. నేను ఎవరి దగ్గర నేను ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని నేను ఏం చెప్పను. చెప్పరు. నా మేనేజర్లు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, నెంబర్ ఆఫ్ డేస్, క్యారెక్టర్ ఎవరితో చేసినా, ఏ బ్యానర్లో చేసినా అది చూసి మాట్లాడుకుంటారు. ఒక క్యారెక్టర్కి ఇంత అని డిజైన్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ డైరెక్టర్కి నేనే కావాలనే డిమాండ్ ఉన్నప్పుడు ఎంతైనా పర్వాలేదని వాళ్ళు ముందుకు రావచ్చు. దానికి ప్రొడ్యూసర్ అనుకూలంగా ఉండాలి. వాళ్ళు బడ్జెట్ ఇప్పుడు 3 క్రోర్లో ఉండవచ్చు, 30 క్రోర్లో ఉండవచ్చు, 300 క్రోర్లో ఉండవచ్చు. సో దానికి తగ్గినట్టు ఒక హీరో, హీరోయిన్, విలన్, కెమెరామ్యాన్, ఎడిటింగ్, సీజీ వర్క్, ఇదన్నీ ఏంటంటే పెద్ద
వాస్ట్ ప్రొడక్షన్ అనేది వెరీ బిగ్ ప్రాసెస్.